సుధీర్ రష్మి మీద ప్రేమ పెళ్లి అంటూ వస్తున్న వార్తలు ఎప్పుడూ కూడా వైరల్ అవుతూనే ఉంటాయి వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు పెళ్లి చేసుకుంటారని అంటారు కానీ అందులో నిజాలు లేదని ఇద్దరు కేవలం స్నేహితులు మాత్రమే అని వాళ్ళే స్వయంగా చెప్తారు కానీ అభిమానులు మాత్రం వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ అంటూ ఎన్నో రకాల వార్తలు చెప్తూ ఉంటారు కదా సో అయితే సాధారణంగా వాళ్ళకి సంబంధించిన విషయాలు ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉండడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ సుధీర్ ఇంకా రష్మి ఇద్దరు ఒకరొకరు కలిసి యాక్ట్ చేశారంటే ఎంతగానో వైరల్గా ఉంటాయి వాళ్ళిద్దరికీ సంబంధించిన ప్రతీదీ కూడా ఎప్పుడూ సెన్సేషనే అందుకే అటు సుధీర్ కానీ ఇటు రష్మి కానీ ఒకరి గురించి ఒకరు చెప్పిన మాటలు కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి సో తాజాగా గతంలో వినాయక చవితి స్పెషల్లో వాళ్ళిద్దరూ కలిసి చేసిన హంకామా అంతా అంతా కాదు సో వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేయడమే కాదు ఆ సందర్భంలో ఒకరికి ఒకరు ఎంతో చక్కగా స్వీట్స్ తినిపించుకోవడం డాన్స్ చేయడం లాంటివి చేశారు ఈ సందర్భంగానే రష్మి గౌతమ్కి ఏకంగా నుద్దుటిన బొట్టు కూడా పెట్టేశారు మామూలుగా నుద్దుట బొట్టు ఒక అమ్మాయికి అబ్బాయి పెడితే ఏమంటారో తెలిసిందేగా మరి వీళ్ళని ఏమనాలి అంటే బొట్టు పెట్టేంత మాత్రం భర్త అయిపోతాడా అని మీరు అనుకోవచ్చు కానీ బంధాన్ని అంత బలంగా చెప్పినప్పుడు సుధీర్ రష్మి గురించి మనం అలాగే అనుకుంటాం కదా సో నిజంగా వాళ్ళ మనసులో అలాంటిది లేకపోయినా సుధీర్ రష్మి కి మాత్రం ఇది ఒక మంచి సెలబ్రేషన్ కాబట్టి తన జీవితంలో ఒక స్పెషల్ పర్సన్ అంటే అది రష్మి అని చెప్పే సుధీర్కి అలాగే సుధీర్ అంటే నా లైఫ్లో కూడా సంథింగ్ స్పెషల్ అని ఆ బంధానికి పేరు అవసరం లేదని చెప్పే రష్మికి వీళ్ళిద్దరూ ఒకరికొకరు చూస్తూ ఉంటే లైఫ్లో ఒకటి అయితే బాగుండని అభిమానించేటువంటి ఫ్యాన్స్కి ఇది ఒక నిజంగా ట్రీట్ లాంటి విషయమే కనీసం వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా తీసినా లేదు కలిసి ఒక షో చేసిన ఇంకా చాలు ఈ జనరేషన్కి అనుగొనే రేంజ్లో ఉన్నారు మరి అలాంటి శుభకడియాలు వస్తాయేమో చూడాలి